ఆర్ఎస్ఎస్ సమావేశానికి రాహుల్ కు ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సీతారాం యేచూరిని పిలిచే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ పేరు చెబితేనే విరుచుకుపడే నేతల్ని సెప్టెంబర్లో సంఘ సమావేశాలకి పిలవాలని కోరడం చర్చనీయాంశమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినా ఆ సంస్థపై నిప్పులు కురిపించడం మరవడం లేదు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని 4 ఏళ్ల కిందటే రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం దావా వేసి ఆయన్ను కోర్టుకు లాగ్గా యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో బద్ధశత్రువు తీవ్ర విమర్శకుడైన రాహుల్ను ఆర్ఎస్ఎస్ తన సమావేశాలకు ఆహ్వానించనుంది. అసలు పొసగని నాయకుడిని పిలవాలన్న సంఘ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. రాహుల్నే కాదు ఆజన్మ శత్రువుగా భావించే సీతారాం యేచూరిని కూడా ఆర్ఎస్ఎస్ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 17 నుంచి 19 వరకు ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. భారత్ భవిష్యత్, ఆర్ఎస్ఎస్ దృక్పథం అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. వేర్వేరు సిద్ధాంతాలను అనుసరించే వారిని పిలవాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచనని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. జూన్లో కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సంఘ్ ఆహ్వానించింది. ఈసారి ఏకంగా రాహుల్నే సంఘ్ ఆహ్వానించనుంది. తాజాగా లండన్ పర్యటనలో కూడా రాహుల్ ఆర్ఎస్ఎస్ ను విడిచిపెట్టలేదు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలు అరబ్ దేశాల్లో ముస్లిం బ్రదర్హుడ్ ను పోలి ఉంటాయని ఆయన విమర్శించారు. కాగా ఆర్ఎస్ఎస్ ఆహ్వానం అందాక స్పందిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు.